క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ప్రభుపక్షంగా నిలబడడానికి కృప చూపిన ఆ దేవాతి దేవునికి నేను ఎంతైనా వందనస్తుడిని. అలాగే నన్ను ప్రేమించి, నా పరిచర్యను ప్రేమించి, ఈ టీవీ పరిచర్యను ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులు, విజయవాడ కేదరాశ్వారపేట సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత, అలాగే హైకోర్టు అడ్వకేట్ గారైనటువంటి దేవరపల్లి ఉదయభాన్ ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వాక్యాన్ని శ్రద్ధగా వింటూ మీ అమూల్యమైన అభిప్రాయాలను పంచుకుంటూ ప్రార్థన అవసరతలు తెలియపరుస్తూ నా పరిచర్యను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు మీరందరూ కూడా భారంగా ప్రార్థన చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి దేవుడు ఒక ఉన్నతమైన పరిచర్యలో ఆయన వాడుకుంటూ ఉన్నాడు. అలాగే మాకు బైబిల్ కాలేజీ పరిచర్యను కూడా దేవుడిచ్చాడు. అనేక మంది సేవకుల్ని తయారు చేశాము, అనేక మంది సేవకులు తయారవుతూ ఉన్నారు. ఇంకా మాకు తెలిసిన ఆ బైబిల్ కాలేజీ పెద్దలతో మాట్లాడి ఎవరైనా యవనస్తులు వారు ఇంగ్లీష్ మీడియంలో బైబిల్ ట్రైనింగ్ చేయాలని ఆశ కలిగితే బెంగళూరు, కేరళ, అలాగే చెన్నై పట్టణాల్లో వారిని పరిచయం చేస్తూ వారిని ఆ కాలేజీలో చేర్పిస్తూ అలా అనేక మంది సేవకుల్ని సేవకి సిద్ధపరచాలని ప్రయాసపడుతూ ఉన్నాం. మీలో ఎవరైనా దేవుని సేవ చేయాలని ఆశ కలిగి ఉంటే, ఆసక్తి కలిగి ఉంటే, తర్ఫీదు పొందాలని ఎవరైనా తీర్మానం కలిగి ఉంటే ఏ ప్రాంతంలో ఉన్నా మీరు మాకు ఫోన్ చేయొచ్చు. మీ పరిస్థితులను, మీ సమయాల అనుకూలతను బట్టి మేము మీకు విషయాలు తెలియపరుస్తాం. దేవుడు ఒక మాట చెప్పాడు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారని. ఈనాడు ఇంకా చాలామంది సేవకులు కావాలి, చాలామంది సువార్త ప్రకటించడానికి భారం కలిగిన వారు లేవాలి. కనుక ప్రార్థన చేయండి, మీరు ఎవరైనా భారాన్ని మోయాలి అని ఒకవేళ తీర్మానం కలిగి ఉంటే మమ్మల్ని సంప్రదించాలని. మా ఫోన్ నంబర్ని మీకు ఇస్తున్నాం, మీరు తప్పక మీరు ఫోన్ చేయాలని కూడా నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే సమయం గురించి మరి ధ్యానం చేస్తూ ఉన్నాం. మానవ జీవితంలో ఈ రోజున సమయము లేకుండా జీవిస్తూ ఉన్నారు. సమయాన్ని ఈ 24 గంటలు కూడా సరిపోవట్లేదు అన్నట్టుగా జీవిస్తున్న దినాల్లో ఉన్నాం మనం. బ్రదర్, మందిరానికి రండి, దేవుని వాక్యాన్ని వినండి అని అడిగితే మాకు వాక్యం వినే టైం మాకు లేదండి, ప్రార్థనకు వచ్చే టైం మాకు లేదండి, అంత బిజీ లైఫ్ అని మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. మంచిదే, కానీ ఈ ప్రాణము ఈ దేహంలో ఉన్నంత వరకు అది సంపాదించాలి, ఏదేదో చేయాలి అని ప్రణాళికలు సిద్ధపరచుకుంటున్నాం. మంచిదే, దేవునితో గడిపే సమయం కూడా లేకుండా జీవిస్తూ ఉన్నాం. దేవుడే సమయం ఇస్తే దేవుడికి కూడా సమయం ఇవ్వకుండా బ్రతుకుతున్న అనుభవాలు కలిగి ఉన్నాం. కానీ ఒకవేళ ప్రభు వచ్చి, ఒకవేళ ప్రభు మనల్ని పిలిస్తే, ఈ లోకం విడిస్తే, అప్పుడు నువ్వు ప్రయాసపడేది నీ వెంబట రాదండి, ఏది రాదు. అందుకే బైబిల్లో దేవుడు ఒక వ్యక్తిని గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఆ వ్యక్తి తన ప్రాణంతో చెప్తూ ఉన్నాడు, నేను బాగా సంపాదించాను,
రాత్రి అనక పగలనక కష్టపడ్డాను. నా జ్ఞానాన్ని ఉపయోగించి, నా తెలివిని ఉపయోగించి సమృద్ధిగా పంట పండించి ధాన్యాన్ని సమృద్ధిగా నేను సమకూర్చాను. ఇక ఏ దిగులు ఏ కొదువు లేదు. కాబట్టి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, నా ప్రాణమా త్రాగుము, నా ప్రాణమా సుఖించుము అని చెప్పుకుంటూ ఆనందపడతా ఉన్నాడు. దేవుడు అతనికి ఒక పేరు పెట్టాడు, ఎర్రివాడా. అతను అనుకున్నాడు నేను జ్ఞానవంతుడు అనుకున్నాడు, కానీ అతని జ్ఞానం దేవుని దృష్టిలో ఎలాగుందంటే ఎర్రివాడులాగా పిలుస్తున్నాడు. ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నువ్వు సంపాదించిన సంపాదనంతా, నీ ధనము, నీ ఆస్తి, నీ ధాన్యం ఏమవుతుంది, ఎవరి పాలవుతుంది? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజున చాలామంది బిజీగా సంపాదన సంపాదన సంపాదన, దేవునితో గడిపే సమయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. మంచిదే, కానీ నేను మనవి చేస్తూ ఉన్నాను, దేవుని కొరకు నీవు కొంత సమయాన్ని కేటాయించాలి, కొంత ప్రార్థన కొరకు సమయాన్ని కేటాయించాలి, కొంత దేవుని పరిచర్య కొరకు మనము సమయం కేటాయించాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. ఈరోజున దేవుడిచ్చిన సమయము, నీకు సమయం ఇచ్చింది దేవుడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు, నీకు ఆవిష్కారాలను పొడిగించింది దేవుడు. ఈరోజు నీ స్థితిలో ఉండడానికి కారణము ఆ దేవాతి దేవుడు. అది మర్చిపోయి నా జ్ఞానంతో, నా ధనంతో నేనేదో చేస్తున్నాను, ఏదో చేయాలని అనుకొని దేవునికి సమయం ఇవ్వకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని మందిరంలో పరిచర్య చేయకుండా ఒకవేళ ఉంటే, ఆ వ్యక్తిని పిలిచినట్టు దేవుడు నిన్ను కూడా వెర్రివాడని పిలుస్తాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని కొరకు నువ్వు సమయం కేటాయించట్లేదు, దేవుని పరిచర్య కొరకు నువ్వు సమయం కేటాయించట్లేదు, దేవుని సన్నిధి అనుభవం కొరకు నువ్వు సమయాన్ని కేటాయించట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మొదటి దిన వృత్తాంతుల గ్రంథము 23:25-30 మనం చదువుకుంటే, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు అని రాస్తూ, ఇక్కడ 30 మనం గమనించినట్లయితే, అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చి స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినములలోనూ అమావాస్యలోనూ పండుగలలోనూ యెహోవాకు దహన బలులు అర్పించవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిన సేవ జరిగించుటకును నియమింపబడిరి. 25:30-31 వరకు కూడా మీరు చదువుకుంటే, అక్కడ రాజు అయినటువంటి దావీదు మహారాజు దేవుడు ఆయన జీవితంలో ఇచ్చిన నెమ్మదిని బట్టి, దేవుడు తన శ్రమలలో దేవుడు ఆయనకు తోడై ఉన్న దానిని బట్టి, దేవుడు అతని పక్షంగా యుద్ధాలు చేసి ఆయన పక్షంగా కార్యాలు జరిగించిన దానిని బట్టి అతను నెమ్మది పొందిన తరువాత దేవుని మందిరం విషయంలో ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుని మందిర పరిచర్య కొరకు తన సమయాన్ని కేటాయించి మందిరంలో అభివృద్ధి కొరకు, మందిరంలో పరిచర్య కొరకు ప్రణాళికలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రజలను లెక్కించాడు, అక్కడున్న ప్రజల్ని. 20 పైబడినటువంటి యవన బిడలు వారందరినీ దేవుని పరిచర్య కొరకు పురిగొల్పుతూ ఉన్నాడు. అలాగే లేవీయులు అంటే అహరోను సంతతి అయినటువంటి
వారు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. కానీ ఈ మిగిలిన ఈ యవన బిడ్డల్ని వారికి సహకారులుగా పరిచర్య చేయటం కొరకు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని సేవకులు చేసే పని వేరు, మందిరంలో పరిచారకులు చేసే పని వేరు. దేవుని సేవకుడు చేసే పని సేవకుడు చేయాలి, పరిచారకులు చేసే పని పరిచారకులు చేయాలి. అదే దావీదు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. అలాగే ఏ పనులు ఎవరు చేయాలి అక్కడ క్లియర్గా ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడే సంఘాలు దీవించబడతాయి, అప్పుడే సంఘాలు అభివృద్ధి చెందుతాయి, నూతన ఆత్మలు నూతన కుటుంబాలతో సంఘాలు వర్ధిల్లుతాయి. కనుక వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావు మంచిదే, కానీ ఆ మందిరానికి వెళ్ళిన నీవు దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి నీ సమయాన్ని నువ్వు కేటాయించుకోవాలి. ఈరోజున చాలామంది దేవుని మందిరంలో పదవులు చేయటానికి ఇష్టపడుతున్నారు, కానీ మందిరంలో పరిచర్య చేయటానికి ఎవరు ఇష్టపడట్లేదు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, నేను పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయుట కొరకు వచ్చానన్నాడు. దేవుడే పరిచర్య చేస్తే ఈరోజున విశ్వాసులమైన మనము పరిచర్య చేయకుండా పదవులు పదవులు అని చెప్పి సంఘాలను చీలుస్తూ ఉన్నాము, సంఘాలను పాడు చేస్తూ ఉన్నాం. దేవుడు ఒక దినాన లెక్క అడుగుతాడు. జాగ్రత్త, దేవుడు సంఘంలోకి నిన్ను ఎందుకు నడిపించాడో తెలుసా? సంఘాన్ని పాడు చేయటం కొరకు కాదు, సంఘంలో పరిచర్య చేయటం కొరకు. దేవుడు నిన్ను సంఘంలో ఎందుకు నిలబెట్టాడో తెలుసా? నువ్వు పాస్టర్ గారి మీద పెత్తనం చేయటం కొరకు కాదు, పాస్టర్ గారికి సహకారిగా ఉంటావని దేవుడు నిన్ను సంఘానికి నడిపించాడు. సంఘం నీది కాదు, ఆయన రక్తం ఇచ్చి సంపాదించింది సంఘం. ఆ సంఘములు కాయడానికి కొంతమంది కాపురులుగాను, కొంతమంది బోధకులుగాను, కొంతమంది పరిచర్య చేయుట కొరకు దేవుడు కొంతమందిని ఏర్పాటు చేస్తాడు. ఎవరి పని వాళ్ళు చేయాలా? అందుకే అక్కడ చక్కని మాట రాశాడు, ఎవరెవరు ఏ పనులు చేయాలో పరిచర్య చేయటం కొరకు మనం సమయం కేటాయించుకోవాలా, అప్పుడే దీవించబడతాం. దావీదు తన ప్రజలు పురిగొల్పుతూ ఉన్నాడు సంఘంలో పరిచర్య చేయటం కొరకు, పదవులు చేయటం కొరకు కాదు. సంఘము వృద్ధిలోకి రావాలంటే పరిచర్య ధర్మం జరిగించాల, అప్పుడే సంఘాలు దీవించబడతాయి, సంఘాలు ఆశీర్వదించబడతాయి, దేవుడు సంతోషిస్తాడు. కనుక దేవుని మందిరానికి వెళ్ళిన నీవు పరిచర్య చేయాలి దేవుని మందిరంలో. బైబిల్లో చాలామంది దేవుని మందిరంలో పరిచర్య చేసిన వారు దీవించబడ్డారు. ఒక రాజును జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ దిన వృత్తాంతుల గ్రంథము 31:21 తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఆహాజు దేవుని మందిరాన్ని మూసివేశాడు, దేవుని మందిర బలిపీఠాలను పడగొట్టాడు, దేవుని మందిరంలో పరిచర్య జరిగిస్తున్నటువంటి యాజకులని తరిమివేశాడు, పాటలు పాడుతున్న గాయకులని వెళ్ళగొట్టేశాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు, చనిపోయాడు. 25 సంవత్సరాల వయసులో ఆహాజు కుమారుడు అనేటువంటి హిజ్కియా ఆ దేశానికి రాజు అయిన తర్వాత సింహాసనం దగ్గరికి వెళ్ళలేదండి, మూయబడిన మందిరం దగ్గరికి వెళ్ళాడు, పరిచర్య చేయటానికి వెళ్ళాడు, దేవుని మందిరానికి వెళ్ళి మూయబడిన తలుపులు తెరిచాడు, ఆ పడిపోయిన బలిపీఠాలను తిరిగి కట్టించాడు, అవన్నీ శుభ్రం చేశాడు, అన్నీ చేశాడు, పరిచర్య చేశాడు. కానీ యాజకులు లేరు, నేను రాజును కదా నేను యాజకత్వం జరిగిస్తానని వెళ్ళలేదండి. దైవ సేవకుడు పని దైవ సేవకుడు చేయాలి, రాజు పని రాజు చేయాలి, పరిచారకుల పని పరిచారకులు చేయాలి. అప్పుడు అడుగుతూ ఉన్నాడు, మరి దైవ సేవకులు ఏమయ్యారు, యాజకులు ఏమయ్యారు, గాయకులు ఏమయ్యారు అని అడిగినప్పుడు, అయ్యా మీ తండ్రి పెట్టిన ఆ కష్టాలను భరించలేక తినడానికి ఆహారం లేని స్థితిలో వారు ఊరు విడిచి పరిచర్యను విడిచి సంఘాలను విడిచి సేవకులు వెళ్ళిపోతూ ఉన్నారయ్యా, వెళ్ళిపోయారయ్యా అని చెప్పినప్పుడు,
వెళ్ళిపోయిన గాయకులని, వెళ్ళిపోయిన యాజకుల్ని తిరిగి పిలిపించి, మీ కుటుంబాలు నేను పోషిస్తాను, మీరు పోషించబడటానికి మార్గాలను నేను చూపిస్తాను, మీ పరిచర్య మీరు జరిగించండి, మా పరిచర్య మేము చేస్తాం అని దైవ సేవకుల్ని ప్రోత్సహించాడు హిజ్కియా. దైవ సేవకులు మందిర అభివృద్ధి కొరకు ప్రయాసపడటానికి రాజు అయినటువంటి హిజ్కియా వారిని ప్రోత్సహించాడు, వారికి పరిచర్య చేశాడు, పరిచర్య చేయడానికి ప్రజలను పురిగొల్పాడు. కాబట్టే హిజ్కియాని దేవుడు వర్ధిల్ల చేశాడు. అలాగే మీరు యెషయా గ్రంథం 38వ అధ్యాయం చదివితే అక్కడ ఆయనకి ఒక మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త అయినటువంటి ఆమోజు కుమారుడైన యెషయాను పంపించి, నువ్వు కొద్ది దినాల్లో మరణించబోతున్నావు, నీళ్లు చక్కబెట్టుకోమన్నప్పుడు హిజ్కియా గోడ వైపు మొగం తిప్పుకొని ఏడుస్తూ, నీ సన్నిధిలో నేను ఎలాగో నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుని సన్నిధిలో చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకొని దేవుడు 15 సంవత్సరములు ఆవిష్కారాన్ని పొడిగించాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నిర్ణయాన్ని కూడా మార్చడానికి కారణం ఏంటో తెలుసా? పరిచర్య. దేవుని మందిరంలో రాజు చేసిన ఆ పరిచర్యను బట్టి దేవుడు హిజ్కియా జీవితంలో ఆవిష్కారాన్ని పొడిగించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆ దేశంలో ఆయన నిండారులుగా వర్ధిల్లాడు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా నీ మందిరంలో నీవు పరిచర్య చేయాలి, నీ సేవకులకు నువ్వు పరిచర్య చేయాలి, నీ దైవజనులకు నువ్వు పరిచర్య చేయాలి, అప్పుడే నువ్వు దీవించబడతావు. నీ దైవజనుడు నిన్ను గురించి దేవుని దగ్గర మంచి సాక్ష్యం చెప్పాలి. మీరు చూడండి బైబిల్లో దైవ సేవకులు పరిచర్య చేసిన వారు నిండారులుగా దీవించబడ్డారు, దైవ సేవకులను పోషించిన వారు నిండారులుగా దీవించబడ్డారు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్న వారు కుటుంబాలు దీవించబడతా ఉన్నాయి, సంఘక్షేమం కొరకు ప్రయాసపడుతున్న వారు వర్ధిల్లుతూ ఉన్నారు. నీ వర్ధిల్లాలంటే నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దేని కొరకు ఉపయోగించాలంటే పరిచర్య కొరకు నీ సమయాన్ని కేటాయి. దావీదు జీవితంలో దేవుని పరిచర్య కొరకు, దేవుని మందిర సేవ విషయంలో ఆయన సమయాన్ని కేటాయించాడు. కాబట్టే దేవుడు దావీదుని నిండారులుగా దీవించాడు, దావీదు వంశాన్ని దేవుడు దీవించాడు, ఆ దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి దావీదు వంశాన్ని దేవుడు వాడుకున్నాడు, తన కుమారుణ్ణి దావీదు సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన ప్రణాళికను సిద్ధపరిచాడు. ఎందుకో తెలుసా? దావీదు దేవుని మందిరంలో పరిచర్య చేశాడు, దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు, దేవుని మందిరంలో స్తుతించాడు. 7 మార్లు ఆయన దేవుణ్ణి స్తుతించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకే దావీదు అంతగా దీవించబడ్డాడు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, హిజ్కియా ఎందుకు వర్ధిల్లాడు, ఎందుకు దీవించబడ్డాడు, ఎందుకు ఆశీర్వదించబడ్డాడు అని అంటే, రాజు అయ్యుండి కూడా దేవుని మందిరంలో తగ్గించుకొని పరిచర్య చేశాడు, దేవుని సేవకులు ప్రేమించాడు, వారిని పోషించాడు, కాబట్టి వర్ధిల్లాడు. వారి జీవితాల్లో పరిచర్యకు సమయాన్ని కేటాయించారు. రాజులు ఇద్దరు రాజులే, వారికి ఉన్న ఆ రాజ్యాన్ని బట్టి, ఆ ప్రజల పరిపాలన బట్టి వారు బిజీగా ఉండొచ్చు, కానీ దేవుని మందిరంలో పరిచర్య కొరకు వారు సమయాన్ని కేటాయించారు, వారు సమయాన్ని సజ్జనపరిచారు పరిచర్య కొరకు, అందుకే వారు దీవించబడ్డారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో పరిచర్య కొరకు సమయము కేటాయించావా? నువ్వు వెళ్తున్న మందిరంలో నీవు పరిచర్య చేస్తూ ఉన్నావా? ప్రార్థనకి వెళ్ళటం కాదు, మందిరంలో పరిచర్య చేయాలి. నువ్వు పరిచర్య చేస్తూ అనేకుల్ని పరిచర్యకి సిద్ధపరచాలి. నువ్వు దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నావు, నిన్ను చూసి అనేక మంది వారు కూడా పరిచర్య చేయడానికి తీర్మానం కలిగి ఉంటారు. అప్పుడే ఆ సంఘాలు దీవించబడతాయి, అప్పుడే ఆ కుటుంబాలు దీవించబడతాయి, అప్పుడే ఆ సేవకులు ఆనందంగా దేవుని మందిరంలో సేవను జరిగిస్తారు. నీ సేవకుడు సంతోషంగా ఉంటే నీ కుటుంబాలు దీవించబడతాయి, నీ సేవకుడు ఆనందంగా ఉంటే సంఘాలు అభివృద్ధిలోకి వస్తాయి. కనుక దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు పరిచర్య కొరకు సమయం కేటాయించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 2 మాటలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను.
దేవుని మందిరంలో పరిచర్య చేసినటువంటి బాలుడైన సమూయేలు ఆ దేశంలో ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, ఒక యాజకుడిగా దేవుడు ఆశీర్వదించాడు. తన తల్లి తన బిడ్డను కన్న తన బిడ్డను తీసుకొని ఏలీ ప్రవక్తకు, ఏలీ అనే దైవజనుడికి అప్పగించింది. ఆయన దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ, దైవ సేవకుడైనటువంటి ఏలీకి పరిచర్య చేస్తూ దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లాడు, గొప్పవాడయ్యాడు. ఆ ఏలీ తర్వాత ఆ సంఘానికి ఆయన కాపురయ్యాడు, ఆ దేశానికి న్యాయాధిపతి అయ్యాడు. కారణము ఆ తల్లి ఆ బిడ్డను మందిరంలో పరిచర్య చేయటానికి సమర్పించింది. నా బిడ్డ దేవుని సేవకులకు పరిచర్య చేయాలని ప్రోత్సహించింది, ప్రతిష్ఠించింది దేవుని పని కొరకు. కాబట్టే దేవుడు ఆ బిడ్డని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. ఈరోజున తల్లిదండ్రులుగా మన బిడ్డలకి ఏం నేర్పాలో తెలుసా? పరిచర్య నేర్పాలి. పరిచర్య కొరకు సమయం కేటాయించాలి మన బిడ్డలు. సమయాలలాగా దేవుని సేవకులకు పరిచర్య చేయాలి. దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి మన బిడ్డలు మనం పురిగొల్పాల, నేర్పించాల. అప్పుడే మన బిడ్డల భావి జీవితాలు దీవించబడతాయి, ఆశీర్వాదించబడతాయి. ఒక్క విషయాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజున చాలామంది దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ, పరిచర్యలో ఉంటూ దైవ సేవకులు చేస్తున్న ఆ పనికి ఆటంకంగా ఉంటున్నారు. దైవ సేవకుడు చేస్తున్న ఆ పనులు కూడా వీళ్ళే చేస్తూ దైవ సేవకుల్ని బాధ పెడుతూ ఉన్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే దైవ సేవకుడు చేసే పని వేరు, పరిచారకులు చేసే పని వేరు. దైవ సేవకుడు పని దైవ సేవకుడే చేయాలి, నాయకులు చేసే పని నాయకులు చేయాలి. అప్పుడే సంఘాలు దీవించబడతాయి, సంఘాలు ఆశీర్వదించబడతాయి. కానీ చాలా సంఘాలలో దైవజనుడిని వారి చేతుల్లో కీళ్ళు బొమ్మలుగా ఉంచుకుంటూ ఉన్నారు. ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే కొన్ని సంఘాల్లో ఈరోజు ఈ వాక్యం మీరు చెప్పాలి, ఈ వాక్యమే చెప్పాలి, వాక్యం చెప్పి మీరు కూర్చోవాలి, అంతే సంఘం అంతా మేమే నడుపుకుంటాం అనే పరిస్థితికి ఈరోజున పెద్దలు పరిచారకులు వచ్చారు. అది ఆశీర్వాదకరం కాదు, అది దీవెనకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలా పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలంలో దైవ సేవకులను బాధ పెట్టిన వారు, దైవ సేవకుల పరిచర్య ఆటంకంగా ఉన్నవారు ఎవరు దీవించబడలే, ఎవరు ఆశీర్వదించబడలే. ఒక రాజును గురించి చెప్పి నేను ముగిస్తాను, మీరు తర్వాత చదువుకోండి. రెండవ దిన వృత్తాంతుల గ్రంథము 26:16-21 వరకు చదువుకోండి. అక్కడ రాజు అయినటువంటి ఉజ్జియాను మనం చూస్తాం. అక్కడ ఆయన రాజే, దేవుని మందిరానికి వెళ్ళాడు, ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. ఆ బలిపీఠం దగ్గర ఆ ధూపం వేయటానికి ఆ పాత్రను పట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ పాత్రను పట్టుకున్నాడో అక్కడ యాజకుడు ఉన్నాడు. ఒక 80 మంది యాజకులు అది చూసి పరిగెత్తుకుంటూ రాజు దగ్గరకు వస్తారు. అయ్యా, ఆ ధూపం వేసే పని నీ పని కాదయ్యా, అది యాజకుడు చేయవలసిన పని, అది సేవకుడు చేయవలసిన పని. సేవకుడు చేసే పని మీరు చేయకూడదయ్యా, ఆ పుల్పీటు మీద నువ్వు ఉండకూడదయ్యా అని ప్రాధేయపడితే వాళ్ళని అవమానపరిచి ధూపం వేయటానికి ఎప్పుడైతే ఆ ధూప ద్రవ్యాలు తీసుకున్నారో, యాజకులను కాదని యాజకులు చేసే పని ఉజ్జియా చేశాడో, అందరూ చూస్తుండగానే ఉజ్జియా నొస్త కుష్టి వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఆ మందిరంలో నుంచి ఎల్లగొట్టబడ్డాడు, ఇక ఎన్నడూ మరలా తిరిగి ఆ మందిరంలో ప్రవేశించలేదు. ఊరికి దూరంగా, పితరుల సమాధులకి దూరంగా పాతిపెట్టిన అనుభవంలోకి వెళ్ళాడు. కారణం ఏంటో తెలుసా? యాజకుల పని ఉజ్జియా చేయటానికి తీర్మానం చేసుకున్నాడు కాబట్టి. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి
సమయాన్ని కేటాయించండి, పరిచర్య చేయండి, కుటుంబాలు దీవించబడతాయి. కానీ సేవకులను మాత్రం, సేవకుల పనికి ఆటంకంగా ఉండొద్దు, సేవకులకన్నిటికీ కారణమవ్వద్దు. ఆ సేవకులకి ప్రత్యేకించబడిన ఆ పరిచర్యలో మీరు పాలుభాగస్థులు అవ్వద్దు. ఒకవేళ దేవుడు నిన్ను కూడా సేవకొరకు పిలిస్తే, దేవుడు నిన్ను సేవకు అభిషేకిస్తే, అప్పుడు నీవు సేవ చేయి, నీ కుటుంబాలు దీవించబడతాయి. దేవుని సేవకుడిగా నేను మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను, నీ కుటుంబం దీవించబడాలి అనంటే నీ కుటుంబం ఆశీర్వదించబడ. నువ్వే మందిరానికైతే వెళుతూ ఉన్నావో ఆ మందిరంలో పరిచర్య చేయి. నువ్వే మందిరంలో ఏ సేవకుడి దగ్గర నువ్వు విశ్వాసగా ఉంటున్నావో ఆ సేవకుడికి పరిచర్య చేయి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన సమయాన్ని పరిచర్య కొరకు సమయాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. మేమెంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్నానైనా, నువ్వు ఇచ్చిన సమయం కొంత సమయమైనా నీ మందిరంలో, నీ సేవలో, నీ పరిచర్యలోనైనా మేము వాడబట్టడానికి సహాయం చేయండి. నువ్వు ఇచ్చిన సమయాన్ని నీ పరిచర్య కొరకు సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయండి. దావీదు మహారాజునైనా నువ్వు ఇచ్చిన సమయాన్ని నీ పరిచర్య కొరకు సద్వినియోగపరుచుకున్నాడు, నిండారులుగా దీవించావు. రాజు అయినట్టు హిజ్కియానైనా నువ్వు ఇచ్చిన ఆవిష్కాలాన్ని ప్రభువ, ఆ సమయాన్ని నీ మందిర పరిచర్య కొరకు ఉపయోగించుకున్నాడు, దీవించబడ్డాడు. అలాగే మేము, మా కుటుంబాలు, మా సంఘాలు దీవించబడటానికి మాకున్న సమయంలోనైనా నీ పరిచర్య కొరకు తీర్మానం కలిగి సాగిపోయే కృపను, భాగ్యాన్ని అనుగ్రహించమని, సహాయం ఇచ్చామని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని నిత్య సహవాసం, వాక్యం వింటున్న ప్రియబిడ్డలకి, అలాగే నాయనా నీ పరిచర్య చేయాలని తీర్మానం చేసుకుంటున్న పరిశుద్ధులకి, అలాగే ఈ వాక్యం అయా బోధించడానికి స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియులు, అయా సెంచాల్సిన విషయం స్కూల్ డైరెక్టర్ గారు అయినటువంటి దేవరపుల ఉదయభాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, వారు నడిపిస్తున్న స్కూల్కి, వారి ప్రయాణములకు, ప్రాక్టీసులకి నిత్యము తోడై కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.